లేడీస్ ఫిట్ ఇండియాకి లేడీ ఇండియాకి ఉన్నటువంటి అనుసంధానం మహాత్మా గాంధీజీ నేతృత్వంలో ఫిట్ ఇండియా జాతినంతా ఒక సంఘటిత శక్తిగా మార్చి స్వాతంత్రాన్ని సంపాదించడానికి ఒక కీలకమైన మార్పులు తీసుకొచ్చిన ఒక గొప్ప మహా ఉద్యమం. అలాగే ఇప్పుడు స్వాతంత్ర భారతం వచ్చిన తర్వాత స్వాతంత్రం లాంటి లక్ష్యం లేకుండా పోతుంది. స్వాతంత్రం తర్వాత అభివృద్ధి అనేటువంటిది జాతికి ఒక రెండవ లక్ష్యంగా ఏర్పరచుకొని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో యువశక్తిని దేశశక్తిగా మార్చడం కొరకు లీడ్ ఇండియా అనేటువంటిది ఒక రెండవ జాతీయ ఉద్యమంగా అభివృద్ధి భారత్ సాధించడానికి ముందుకొస్తుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004 అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న రోజులలో వారి స్ఫూర్తితో ప్రారంభమవుతుంది. ఇది నేటి విద్యా విధానంలో ఉన్నటువంటి గ్యాప్స్ని ఫిల్ చేస్తుందని విన్నాను. అది నేటి విద్యా విధానంలో ఉన్నటువంటి గ్యాప్స్ ఏంటి? చాలా మంచి ప్రశ్న. నేటి విద్యా విధానమే దేశ అభివృద్ధికి మూలకమైనటువంటిది, యువతకందరికీ ఆధారభూతమైనటువంటిది. కానీ ఈనాటి విద్య సంపూర్ణమైన విద్యన విద్యార్థిని సంపూర్ణ వ్యక్తిగా వికసింపచేస్తుందా అనేటువంటి మౌలికమైనటువంటి ప్రశ్నలు అందరం విశ్లేషించవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణ కొరకు ఒక విద్య ఒక మనిషి జీవితానికి ఒక దృక్పథాన్ని ఒక లక్ష్యాన్ని ఒక విజన్ని ఇస్తుందా అని అంటే గ్యాప్ ఉంది. పోనీ జీవితము కూర్చున్నటువంటి అవగాహన జీవితంలో వచ్చే ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి కావాల్సిన సమర్థతను పెంచుతుందా అంటే అక్కడ గ్యాప్ ఉంది. సో జీవితానికి సంబంధించిన నైపుణ్యాలనండి, లేక జీవితంలో జరిగేటువంటి నగ్న సత్యాలనండి, లేక జీవితంలో ఒక లక్ష్యం కొరకు జీవించాలి అనేటువంటి లక్ష్యం అనండి, ఇవి కొరబడుతున్నాయి. అలాగే ఇక ఈరోజు దేశంలో విలువలు దిగజారిపోతున్నాయంటాం. మరి విలువలు పెంపొందించడానికి విద్యలో ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి కంటెంట్ కానివ్వండి, లేక విధానం కానివ్వండి, లేక ఒక దాన్ని నిర్ధారించేటువంటి ఎవాల్యుయేషన్ విధానం కానివ్వండి ఈ దేశంలో ఉందనంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. విలువలు బోధిస్తున్నారు కానీ విలువలు గ్రహించబడతాయి, బోధించబడవు. వాల్యూస్ ఆర్ నాట్ టాట్, వాల్యూస్ ఆర్ కాట్. సో ఆ విధానాన్ని ఈ విద్యా విధానంలో ఈరోజు లోపమైపోయింది. అలాగే పోనీ ఈ ఒక విద్యా నైపుణ్యతల అభివృద్ధి కొరకు మనం చదువుతున్నాము కానీ మరి ఈ చదివేటువంటి చదువు పోనీ ఒక క్యారియర్ డెవలప్మెంట్కి పూర్తిగా పనిచేస్తుందా అని అంటే బీటెక్ చదివినటువంటి అబ్బాయి కంప్యూటర్ చదివినా బీటెక్ కంప్యూటర్ చదివినప్పటికీ ఇంకేదో శాపో ఒరాకిలో ఇంకే జావానో ఇంకేదో చేసుకోవాలి అంటే ఆ దానికి కూడా ఇంకా దీంట్లో లోపాలు ఉన్నాయి. పోనీ అసలు దేశానికి దేశం ఎట్టుపోతుంది, విద్యా విధానం ఎట్టుపోతుందంటే రెండు రైలు పట్టాలలాగా ప్యారలల్గా వెళ్తున్నాయి. కానీ దేశ అభివృద్ధికి కావాల్సినటువంటి డాక్టర్స్ ఎంతమంది కావాలి, ఇంజనీర్స్ ఎంతమంది కావాలి, టీచర్స్ ఎంతమంది కావాలి, లాయర్స్ ఎంతమంది కావాలి, లేక ఏ రకమైనటువంటి అభివృద్ధి ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకొని దానికి అనుకూలంగా ఒక విద్యా విధానాన్ని రచిస్తున్నామని అంటే రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇక దేశం పోతే అసలు ఈ ప్రపంచానికి పరిపాలిస్తున్నటువంటి ప్రకృతి పరిరక్షణ వలనే జీవకోటి జీవిస్తుంది. కానీ ప్రకృతిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఈ విద్యా విధానం ద్వారా తెలియపరుస్తున్నామా అని అంటే ఏదో హై స్కూల్ వరకు ఏదో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఉంటుంది కానీ తర్వాత మరి ఎన్విరాన్మెంట్ లేనిది ఏ సైన్సెస్ ఉంది మాత్రం దాన్ని పోషించేటువంటి బాధ్యత ఎక్కడ పోతుంది? అంతేకాదు ఇక అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది ఆధ్యాత్మిక విద్య. మరి ఈరోజు మన విద్యా విధానంలో ఆధ్యాత్మిక విద్య గురించి మనం ఎక్కడైనా బోధిస్తున్నాము? ఏంటంటే ఒక సెక్యులర్ కంట్రీ అనేటువంటి ఒక పేరు మీద మనము మతాన్ని దూరం పెట్టి ఈ భారతదేశంలో ఉండే సనాతన ఆధ్యాత్మిక విద్యా విధానాన్ని అందరికీ అందించక ఆధ్యాత్మిక శక్తిని తనది తాను గ్రహించుకోలేక మనిషి పశువులలాగా మారుతున్నటువంటి ఈ రోజులలో ఆధ్యాత్మిక శక్తి చాలా అవసరం. దాన్ని
ధ్యాన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మ్యాగజీన్ ద్వారా కూడా మీరు చాలా గొప్ప సేవ చేస్తున్నారు. యు ఆర్ ఫీలింగ్ దట్ పర్టికులర్ గ్యాప్, వి రియల్లీ కంగ్రాచులేట్ యు. వ్యక్తి సంకల్పం కంటే వ్యవస్థ సంకల్పం చాలా గొప్పదని చెప్పారు. వ్యవస్థ సంకల్పం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం గ్రూప్ లక్ష్యంలో వ్యక్తి అనేసరికి దాదాపుగా ఒక పరిధి గీసుకొని ఒక సర్కిల్ గీసుకొని నేను వ్యక్తిని నా శక్తి ఇంత, నేను చేయగలిగింది ఇంత, నేను చేయవలసింది నాకు ఆ కుటుంబం కొరకు ఇంతే అంటూ 90% వ్యక్తులు ఆ రకంగా ఆ పరిధిలోకి లోనై జీవిస్తున్నారు. ఒక్కసారి కాస్త వాళ్ళకి వాళ్ళు అంతర్గతంగా విశ్లేషించుకుంటే తాను తీసుకున్నటువంటి వ్యక్తి ఎంతవరకు ఆ వ్యక్తి అనే పరిధిని కాస్త తుడిచివేసి నేను వ్యక్తినే కాదు నేను ఒక శక్తిని అనుకున్నప్పుడు నేను చేయగలిగింది ఇంతే కాదు, నేను ఎంతైనా చేయగలుగుతాను. స్వామి వివేకానంద మాటలో, యు కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ గాడ్స్ అనేటువంటిది కనుక ప్రతి వ్యక్తి కనుక గ్రహించగలిగితే ప్రతి వ్యక్తి ఒక శక్తిగా మారుతారు. ప్రతి వ్యక్తి ఒక శక్తిగా మారినప్పుడు వ్యవస్థ అంతా కూడా ఒక శక్తిగా మారుతుంది, దేశం ఒక శక్తిగా మారుతుంది, మానవాళి ఒక శక్తిగా మారుతారు. ఖచ్చితంగా వ్యక్తి మారితే వ్యవస్థ మారుతుంది. నేటి యువతలో ప్యాషన్ అంటారు కదా, ఆ ప్యాషన్ని గోల్ ఓరియంటెడ్లో ప్యాషన్ ఉంది. ఆ ప్యాషన్ని గోల్ ఓరియంటెడ్లో కాకుండా ఇప్పుడు ఏమైంది, అవుటర్ ఎగ్జిబిట్ లెవెల్లో వచ్చింది. దీని గురించి ఏమైనా చెప్పగలరా? ప్యాషన్ అంటే ఎలా ఉండాలి? ఇది ప్యాషను అంతర్గతంగా భావోద్వేగంగా హృదయంలో నుండి వచ్చేటువంటి విషయం ఇది. సో ప్రతి వ్యక్తి ఇది ఏదో చదువుతోటిగానో చదువుతోనో లేకుంటే చదువు లేకుంటే రాదనేవో లేకపోతే ఇంకేదో దానితో నిమిత్తం చేసేటువంటిది నియమితమైనటువంటిది కాదు. ఇది ఇది తనకు చేయాలి అని సంకల్పం వచ్చినప్పుడు, తనకు నచ్చినప్పుడు, అది కష్టం అనుకోకుండా ఇష్టంగా చేసేటువంటిది, దాని కొరకే జీవించి. స్వామి వివేకానందుని మాటలో చెప్పాలంటే ప్యాషన్ ఏది అని అంటే ఏదైతే తాను చేయాలని తాను నమ్మి సంకల్పించి దాని కొరకే జీవిస్తూ, దాని కొరకే ప్రచారం చేస్తూ, దాని కొరకే కళలు కనుక్కుంటూ, దాని కొరకే ఇంకా తానే అదైపోయి చేసేటువంటిది, అది నిజమైనటువంటి ప్యాషన్. ఆధునికతను ఆధ్యాత్మికతను ఎలా అనుసంధానం చేయాలి? నేటి సైన్స్ని స్పిరిచువల్ సైన్స్ ఎలా? ఆధునికత ఇది ప్రాపంచికం, పంచభూతాలతో కూడుకున్నటువంటి ప్రకృతిలో ఇప్పుడు ఆ ప్రకృతిని ఎంతవరకు మన శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి విషయాలని అంతవరకు ఆధునీకరణగా ఆధునిక శాస్త్రాలుగా విశ్లేషణ చేస్తున్నాం. అంతవరకే ఆ సైన్సు ఆధునికత లిమిట్ అయిపోతుంది. కానీ వాస్తవంగా మీరు అన్నటువంటి ఆధ్యాత్మికత కనుక తీసుకున్నట్టయితే, స్పిరిచువల్ సైన్స్ తీసుకున్నట్టయితే అది అనంతమైనటువంటిది. చాలా గొప్పది. ఒక మాట గుర్తొస్తుంది, కల్పింతు ఒకవేళ కమలాసంద్రమై సర్వ ప్రపంచములు క్షణములోన. ఈ ప్రపంచం ఏదైతే ఆధునికత ఉందో ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఆ సృష్టికర్త తలుచుకుంటే ఒక క్షణం లోపల దాన్ని సృష్టించగలుగుతారు. పోషింతు ఒకవేళ పరమ కృపారుడవై సర్వ ప్రపంచముల పరమ కృపను. ఒక పుట్ట లోపల ఉన్న ఆ పాము కావచ్చు, చీమ కావచ్చు, దానికి కావలసిన ఆహారం కావచ్చు, ఆశ్రయం కావచ్చు, దానికి కావలసినటువంటి సంపూర్ణంగా పరమ కృపతోటి తల్లి బిడ్డకి ఎలా కావలసినది అంతా అందిస్తుందో మొత్తం ప్రకృతికి అంతా కూడా పరమ కృపతోటి పరిపాలిస్తూ ఉంటాడు ఆ పరమాత్మ. అంతే, హరియందు ఒకవేళ గరడ కంటుండమై సర్వ ప్రపంచములు క్షణములోన. ఇంత పెద్ద ఆధునికత అనుకుంటున్నారు కదా, ఇంత పెద్ద ఆధునికత అయితే జపాన్ ఇంత పెద్ద అమెరికాతో ఢీకొంటుంటే సునామీ వస్తే ఏమైపోయింది, అదిరిపోయింది. సో అటువంటి ప్రకృతి ప్రళయముతోటి ఎటువంటి ఆధునికతనైనా కూడా ఏదో ఒక రోజు ఎలా పుట్టిందో అలా పరమాత్మ లోపల గిట్టక తప్పదు. ఇది దీన్ని
అర్థం చేసుకుంటే ఆధ్యాత్మికత అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ రెండు ఆధునికత ఆధ్యాత్మికత చెప్పాలంటే వేర్ సైన్స్ ఎండ్స్ స్పిరిచువాలిటీ బిగిన్స్. ఓకే, సో ఆధునికత గంతవరకే, ఆధ్యాత్మికత అనంతమైనటువంటి జీవితం ఎంతవరకు అంటే ఆ అనంతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకుంటూ ఉండడమే జీవితం. నేటి యువత ఇంద్రియాలకు మనసుకు లోబడుతూ వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోతుంది. వాటిని సరిగా ఉపయోగించుకోవాలంటే ఎలా? జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, మనస్సుని. పరమాత్ముడు తన సృష్టిలో తనను తా అర్థం చేసుకోకుండా ఒక మాయను సృష్టించేశాడు. ఇక ప్రతి మనిషి ఆ మాయ లోపల కొట్టుకొని పోయి తన జీవితాలను జన్మల జన్మాలు దాంట్లోనే ఒక లూప్లో కొట్టుకొని పోవడానికి అనుకూలంగా ఆ సృష్టిని నిర్మాణం చేశాడు. ఆ సృష్టి నిర్మాణంలో ఈ పంచేంద్రియాలు, ఓకే, చూసింది నిజము అని అనిపిస్తుంది, అది కావాలనిపిస్తుంది, చూడాలి అనిపిస్తుంది. ఎంత చూడాలనిపిస్తుందో అంత ఆ చూపుకు లోనైపోయి, ఆ మాయకు లోనైపోయి ఇంకా అదే నిజం అనుకొని ఆ లూప్లో తిరుగుతూ ఉన్నారు. అట్లాగే వినేది పెట్టి అనుకోండి, ఇక మిగతా పంచేంద్రియాలు అనుకోండి. సో వేటికి ఈ యొక్క రుచి అనండి, ఈ పంచేంద్రియాల వల్ల ఏ మానవుడు ఏ ఇంద్రియం యొక్క లోలత్వానికి భోగత్వానికి లోనైపోతున్నాడో వాడు వాటికి ఒక బానిసైపోయి జీవితాన్ని అర్థం చేసుకోకుండా ఆ భోగ లాలాటనమే నిజం అనుకొని జన్మలు దాంట్లోనే లుప్తమైపోతున్నాడు. సో అది గ్రహించడానికి కేవలం ఒక ఆధ్యాత్మిక తత్వం మాత్రమే దానికి ఒక మార్గదర్శనం చేయగలుగుతుంది, ఏ మానవులకైనా, ఏ దేశానికైనా, ఏ మతస్థులకైనా కూడా. సో దాన్ని గ్రహించి నాడు ఇంకా దాన్ని ఆచరించిన నాడు, ఆ శక్తిని తాను పొందిన నాడు, అప్పుడు ఈ బానిసత్వం నుండి ఇంకా వాడు మనసుకు తాను బానిస కాకుండా మనసుకు తాను ఒక సారథి అయ్యి తన లక్ష్యం కొద్ది జీవించగలుగుతాడు. మీరు మంచి పుస్తకం మంచి స్నేహితుడు అన్నారు. మంచి పుస్తకాలు చదవాల్సిన అవసరం ఏముంది? అదే మంచి పుస్తకం చదివితే మంచి స్నేహితుడు ఎలా అవుతాడు? జ్ఞానం అనంతం. కేవలం మనం టీచర్లతోనో లేకుంటే తల్లిదండ్రులు పెద్దవాళ్ళతోనో కాదు. సో ఎక్కడ చూసే ప్రతి దాని నుండి కూడా పరిశీలించి పరిశోధించి శోధించినట్లయితే జ్ఞానాన్ని పొందవచ్చు. దాన్ని విశ్లేషణ చేస్తే జ్ఞానంగా అనుభవంలోకి వస్తుంది. సో అటువంటి అనుభవ జ్ఞానాన్ని అంతా కూడా రచయితలు మంచి గ్రంథాల రూపంలో కూడా రాశారు. సో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వైజ్ మెన్ లెర్న్స్ అవుట్ ఆఫ్ అదర్స్ ఎక్స్పీరియన్సెస్, ఫూల్స్ లెర్న్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అంటారు. సో కాబట్టి ఈ పెద్దవాళ్ళందరూ కూడా తన అనుభవాలను, తన మార్గదర్శక సూత్రాలను, తాము అనుభవించిన మంచి మార్గాలు, ఇంకొకరు దీన్ని కనీసం పుస్తకం చదివి వాళ్ళు బాగుపడాలి, మంచి పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇస్తున్నటువంటి పుస్తకాలను చదవడం ద్వారా తన అనుభవాలను, తన జ్ఞానాన్ని పెంచుకోవడానికి దోహదకారి అవుతుంది. ఈ సందర్భంలో నాకు మా ఒక తెలుగు పండితు చెప్పినట్టు ఏమిటంటే బాగా నచ్చి ఈరోజు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఒక పుస్తకాన్ని, ఒక కారులో ఉన్నా సరే, ఎక్కడ వేరే ఎక్కడున్నా సరే ఎప్పుడు ఒక పుస్తకం నా చేతిలో ఉంటుంది. కారణం ఏంటంటే ఆ పంతులు గారు నాకు చెప్పినట్టు పుస్తకం హస్తభూషణం ఉన్నా. సో ఏం భూషణాన్ని ధరిస్తామంటే జ్ఞానభూషణాన్ని ధరించడానికి ఈ పుస్తకాన్ని హస్తభూషణంగా చేసుకొని ఎప్పుడు సమయం ఉంటే అక్కడ దాన్ని చదువుతూ ఉండాలి. ఏ చిన్న పేపరు అక్కడ చిన్నది చిత్త పుట్టిలో పాడాగో పాడవేసినా కూడా దాంట్లో తీసి చూస్తే మనకు కావలసినటువంటి జ్ఞానం దొరుకుతుంది. తర్వాత ఇంకా దేవుని నమ్మే వాళ్ళ కొరకు దాంట్లో నుండి సమస్యలు కూడా, పరిష్కారాలు కూడా దొరుకుతాయి. కాబట్టి ఏది వృధా కాదు, జ్ఞానామృతము జీవితానికి ఒక గొప్ప సాధన కొరకు పుస్తకాలు. సజ్జన సాంగత్యం గురించి, సజ్జన సాంగత్యం మనం చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. అలా సజ్జన సాంగత్యం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఇందాక ఈ కాలంలో యువతకి సజ్జన సాంగత్యం పాసిబుల్? ఇప్పుడు మాకు మాకుండే అంటే మా ఏజ్లో ఉండే వాళ్ళకి ఎస్పెషల్లీ
మాకు సినిమాలతో సాంగత్యం వస్తుంది, రోడ్డు మీద అల్లరి చిల్లర చేష్టాలకు సాంగత్యం వస్తుంది, బార్లకి వేళ్ళకి సాంగత్యం వస్తుంది, కానీ సజ్జనంతో సాంగత్యం ఎంతమందికి లభిస్తుంది? అసలు ఎలా చేయాలి? చాలా మంచి ప్రశ్న. మన భారతీయ విద్యా విధానంలో ఒక విషయం, తాత్వికమైన విషయం ఏం చెప్తారంటే, ఆచార్యాత్ పాదం దత్తం. ఆచార్యులు గురువుల ద్వారా జ్ఞానం ఎంత లభిస్తుంది, జీవితంలో ఎంత జ్ఞానం నిలుస్తుంది జీవితాంతం అని అంటే, నేర్చుకున్న దాంట్లో 25% మాత్రమే జ్ఞానం నిలుస్తుంది. కేజీ నుండి పీజీ వరకు ఎన్ని రకాల డిగ్రీలు చేసినా, ఎంత చదివినా జీవితకాలంలో ఎంత జ్ఞానం నిలుస్తుంది అని అంటే పాదం దత్తం 25% మాత్రం. పాదం స్వమేధయాత్, ఆలోచనాత్మకంగా ప్రతి విషయాన్ని విశ్లేషణ చేసి అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ఆ అనుభవ జ్ఞానము ఎలకాలం నిలుస్తుంది. దాది 25% కింద పెట్టారు. పాదంశ బ్రహ్మచ్యాన్ని చ, ఇక స్నేహితుల ద్వారా 25% ఉంటుంది. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ స్నేహితులు అనే వాళ్ళు తల్లిదండ్రుల కంటే, గురువుల కంటే, అందరికంటే కూడా ఎక్కువ ప్రభావం కలిగించేది ఎవరు అని అంటే స్నేహితులు. సో ఈ స్నేహితులతో స్నేహిత్వం చేయడానికి చాలా గమనించి చేయాలి. ఇకపోతే తమను అడిగినటువంటి ప్రశ్న, సత్సాంగత్యం. ఈ మాయా ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాలము ఎవరి మధ్యన, ఏ స్నేహితుల మధ్యన ప్రత్యేకించి కాలాన్ని గడుపుతుంటారో, ఆ కాల గమనము లోపల ఆ కలిసి ఆలోచన చేయడంలో, ఆ కలిసి చేసేటువంటి పనుల మధ్యన వాళ్ళు వీళ్ళైపోతారు, వీళ్ళు వాళ్ళైపోతారు. బాగా చదువుకునేటువంటి విద్యార్థి కనుక వ్యసనాలు ఉండే విద్యార్థితో స్నేహితం అయిపోతే ఇంకా వీడు చదువు పోతుంది, వీడు వ్యసనాలకి లోనైపోతాడు. ఆర్ వైస్ వర్సా కూడా కావచ్చు. ఓకే, సో కాబట్టి స్నేహితులు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. ఇకపోతే సత్సాంగత్యం అనేటువంటిది, ప్రతి విద్యార్థి ఒక జీవితాన్ని అర్థం చేసుకొని జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి జీవితము అని ఒక లైఫ్ విజన్ని నెరవేర్చుకోవడానికి లైఫ్ను ఒక మిషన్గా కాస్త ఎవరైతే చేసుకోగలిగితే ఇక వాళ్ళ జీవితాంతం కూడా సజ్జన సాంగత్యంలోనే గడుస్తూ ఉంటుంది. ఎందుకు, లైఫ్కి ఒక విజన్ వచ్చింది, దాన్ని నెరవేర్చడానికి ఒక మిషన్ కావాలి. సో చదువుకునేవాడు ఇంకా చదువు, ఇంకా వానికంటే బాగా చదువుకునేవాడు, లేక బాగుండేవాడు ఇంకా బాగుపడాలనుకునేవాడు, ఇంకా ఎవరు నాకంటే బాగుపడతారు, ఎవరి సాంగత్యం నుంచి చేస్తే బాగుపడుతుంది, ఆ విధంగా విశ్లేషణ చేసి ఎవరెవరు ఆ సాంగత్యంలో సజ్జన సాంగత్యంలోకి వెళ్తారో వాళ్ళు మాత్రం తప్పకుండా సజ్జనులుగా అభివృద్ధి చెందగలుగుతారు. సత్సంగత్యే